you have to do first is, for the empty stomach, give them food, give them job, give them education. Then the question of temple and other things. In a freedom struggle, we did see Dr. B.R. Ambedkar, when the question came of Dalits entering into a temple in Nasik, what he told, very clearly he told, entering the temple, by entering the temple, the condition of Dalits will not improve. He told, by entering the temple, the casteism will not go in India. To eliminate casteism is the very big question. Real economic equality should come. That was his point. Again we see Bhagat Singh. పోరాటం చేసి నూతనమైనటువంటి ప్రజాస్వామ్య భావాల్ని ప్రజాస్వామ్య విలువలని శాస్త్రీయ ఆలోచనని తీసుకొచ్చినటువంటి శరశ్చంద్ర కానీ దేశంలో విద్యా విధానంలో మార్పు రావాలి, పాత ఆలోచన ధోరణి నుంచి బయటపడాలి, అదేవిధంగా శాస్త్రీయమైనటువంటి ఆలోచన ధోరణి ఉండాలి, విద్య అందరికీ అందుబాటులో ఉండాలి, స్వతంత్ర భారతదేశంలో విద్య అనేది అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక స్వతంత్రమైనటువంటి భావాలు కలిగినటువంటి ఒక నూతనమైనటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి సమాజ ప్రయోజనం గురించి ఆలోచించే వాళ్ళుగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంలోకి వెళ్ళారా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు, ఈరోజు నవజాగరణోద్యమంలో అనేక పోరాటాలు చేసి ఒక నూతనమైన సమాజ ప్రతిష్ట కొరకు కృషి చేసినటువంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కానీ లేకుంటే శరశ్చంద్ర కానీ ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళే.